వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రతి సోమవారం గ్రీవెన్స్ లో భాగంగా ఈ రోజు జరిగిన గ్రీవెన్స్ కి పిరపాడు నుండి ఆలపాటి నగర్ మీదుగా వెళ్లే రహదారికి వీధి లైట్లు కల్పించవలసిందిగా ప్రజలు అర్జీలు ఇచ్చారని మున్సిపల్ కమిషనర్ శకంతల చెప్పారు. కొందరు ఇళ్ల కోసం, మరికొందరు డ్రైన్స్, రోడ్ల నిర్మాణం కోసం అర్జీలు ఇచ్చినట్లు వివరించారు కమిషనర్. గ్రీవెన్స్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలని, ఇప్పుడు వచ్చిన సమస్యలని వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. ప్రతి సోమవారము ఈ యొక్క గ్రీవెన్స్ డేని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఒక పినపాడు మరియు ఈ యొక్క ఆల్పాటి నగర్ ఎక్స్టెన్షన్ నుంచి మెయిన్ రోడ్లకి మార్కెట్ యార్డ్ దగ్గరకు వచ్చే రోడ్డుకి లైట్లు కల్పించమని చెప్పేసి, అదేవిధంగా హౌసింగ్ కోసం కొంతమంది 300 ఎస్ఎఫ్టీ జాగా ఉండే ఇల్లు ఇంటి అవసరం ఉన్న వాళ్ళు కొద్దిమంది వచ్చారు. అదేవిధంగా రోడ్స్ బ్యాలెన్స్ డ్రైన్ కట్టడం గురించి ఈ యొక్క చుంచుపేట నుంచి, అదేవిధంగా కొన్ని జెండర్లు అర్జీలు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇతర ఫోన్ ద్వారా అదేవిధంగా రెగ్యులర్గా కూడా ఈ యొక్క శానిటేషన్ ఎక్కడైనా లోపాలు ఉన్నవి. గ్రీవెన్స్ లో తెలాది తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన అర్జీలలో ఎక్కువ శాతం రేషన్ కార్డుల కోసమేనని ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు తెలియజేశారు. మొత్తం 27 అర్జీలు వస్తే అందులో 19 అర్జీలు కేవలం రేషన్ కార్డులు కావాలంటూ పేర్కొన్నారని చెప్పారు. కొన్ని పట్టాదారు పాస్ పుస్తకాలు కావాలని, ఇళ్ల స్థలాలు కావాలని, అదేవిధంగా పొలాల గడ్ల వివాదాల గురించి ఫిర్యాదులు అందాయని ఏడీఏ వివరించారు. ఈ అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు గ్రీవియన్స్ దానికి వచ్చినటువంటి అర్జీలు ఎక్కువ శాతం మన రేషన్ కార్డు సంబంధించినటువంటి అర్జీలు ఎక్కువగా వచ్చి, మొత్తం 27 అర్జీల్లో 19 అర్జీలు రేషన్ కార్డు సంబంధించినటువంటి అర్జీలు రావడం జరిగింది. కొన్ని పట్టాదారు పాస్బుక్ గురించి, అట్లానే సైటల ఇంటి స్థలాల గురించి రావడం జరిగింది. పొలాల గట్ల సమస్యల గురించి రావడం జరిగింది. మొత్తం 27 గ్రీవియన్సెస్ ఈ రోజున గ్రీవియన్స్లో రావడం జరిగింది. గుంటూరు నగరంలో శ్రీ వివిఎంలో జై జవాన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్గిల్ విజయ్ దివస్ లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరమవీర చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ ను ఘనంగా సత్కరించారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరాల్లో ఆదివారం సాయంత్రం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. ఈ మేరకు కార్గిల్ విజయ్ దివస్ లో భాగంగా జై జవాన్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఉత్తేజపరిచాయి. అడుగడుగున దేశభక్తిని చాటుతూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులు పులకించిపోయారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణే కాకుండా కార్గిల్ యుద్ధం జరిగిన తీరును వివరిస్తూ వీడియోలు ప్రదర్శించారు. విజ్ఞాన మందిరం ప్రాంగణం మొత్తం వందే మాతరం, జై జవాన్, జై కిసాన్ అనే నినాదాలతో మారుమ్రోగాయి. ఈ కార్యక్రమం మొత్తం పరమవీర చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ గుంటూరు వచ్చిన సందర్భంగా నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రామచంద్రరాజు, హుస్సేన్లతో పాటు లావు రత్తయ్య, కళ్ళం హరనాథ్ రెడ్డి, పలువురు మాజీ సైనికులు, ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ తదితర విభాగాలకు చెందిన అధికారులు పాల్గొని మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం యోగేంద్ర సింగ్ యాదవ్ పోరాడిన తీరును అతిథులు వివరించారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్న సైనికులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని వారు సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దేశభక్తితో ముందుకు సాగాలని యోగేంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. ఇందుకు సైన్యంలో చేరి దేశ సేవ చేసేందుకు యువత నడుం బిగించాలని సూచించారు.
భారతీయునిగా పుట్టిన ప్రతి వ్యక్తి మాతృభూమికి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో పుట్టిన మనం ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి వెనుకడుగు వేయకుండా తగిన ధైర్యం కలిగి ఉండాలని సూచించారు. అదేవిధంగా కార్గిల్ యుద్ధం జరిగిన తీరు, సైనికుల పోరాట పటిమను యోగేంద్ర సింగ్ యాదవ్ వివరించిన తీరు అందరినీ ఆలోచింపచేసింది. और नमन करता हूँ इस गुंटूर की पावन मिट्टी को, नमन करता हूँ इस गुंटूर की मिट्टी में पैदा हुए इस नौजवान शक्ति को, इसके अंदर एक राष्ट्र प्रेम राष्ट्रभक्ति की भावना और प्रोत है और एक जोश और जुनून के साथ पिछले 3 घंटे से यहाँ पर बैठे हुए हैं. आप सबको सलूट करता हूँ, सलाम करता हूँ, नमन करता हूँ. मात्र 16 साल 5 महीने की उम्र में मैं फौज में भर्ती हो गया और 2.5 साल और 19 साल की उम्र में उस परमपिता परमेश्वर ने वो युद्ध लड़ने का भी सौभाग्य दे दिया. एक सैनिक होने के नाते अगर सैन्य सर्विस के दौरान वो अपनी मातृभूमि के लिए अपने देश के लिए अगर युद्ध लड़ता है तो उससे बड़ी सौभाग्य की बात उस सैनिक के लिए हो नहीं सकती है. ये मेरे लिए बहुत बड़ी सौभाग्य की बात है. मेरी बटालियन ने सबसे पहले तोलोलिंग पहाड़ी जिसके ऊपर 22 दिन तक लड़ाई लड़ी, 22 दिन, और 22 दिन के अंदर 2 ऑफिसर, 2 जूनियर कमीशन ऑफिसर और 21 जवानों ने शहादत दी. तब जाकर के 12 जून 1999 को हिंदुस्तान की सेना ने पहली सफलता के रूप में वो तोलोलिंग पहाड़ी प्राप्त. తెనాలి చిన్నరావు రైల్వే స్టేషన్ సమీపాను గల రిటైర్డ్ కానిస్టేబుల్ నండూరి నారాయణరావు భార్య రమాదేవి భౌతికకాయాన్ని ఎన్ఆర్ఐ కళాశాలకు పరిశోధన నిమిత్తం అందజేశారు. నండూరు రమాదేవి ఆదివారం సాయంత్రం హృద్రోగంతో ఆకస్మిక మృతి చెందారు. భర్త నారాయణరావు హేతువాది, భౌతికవాది, అందుకే ఆమె 2 కళ్ళను ధన్వంతరి వైద్యశాలకు అందజేశారు. అంతేకాకుండా వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం ఆమె శరీరాన్ని ఎన్ఆర్ఐ కళాశాలకు అందజేశారు నారాయణరావు. ఈ విషయం తెలిసిన పలువురు నారాయణరావును అభినందించారు. మానవతావాదిగా, భౌతికవాదిగా, హేతువాదిగా నా భార్య 2 కళ్ళు ఇద్దరికి ఉపయోగపడే ఉద్దేశంతో 2 కళ్ళు ధన్వంతరి సెంటర్ వారికి దానం చేశాను. అలాగే శరీరాన్ని, భౌతికాయాన్ని పరిశోధన నిమిత్తం ఎన్ఆర్ఐ కళాశాలకు పంపించడం జరుగుతుంది. ఈ కులపరంగా మతపరంగా సైన్స్ను అభివృద్ధిగా పరచకుండా చేస్తున్నారు. మిత్రులందరూ ఆలోచించి చైతన్యవంతులు కావాలని కోరుకుంటూ. తెనాలి పినపాడులోని శ్రీకృష్ణదేవరాయ విజ్ఞాన సమితి హై స్కూల్ రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న లక్ష్మీకుమారి ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీకుమారిని పాఠశాల పాలకవర్గం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వాసుదేవ నాయుడు, టి అనంతాచార్యులు, శంకర్రావు, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, సోమయ్య, ఫల్గుణ కుమార్, బాలకృష్ణమూర్తి, నిర్మలా జ్యోతి, సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని హెచ్ఎం నగరాజకుమారి పర్యవేక్షించారు. మా పాఠశాలలో లక్ష్మీకుమారి గారు రిటైర్ అవుతున్న రికార్డు అసిస్టెంట్ గా, మరి ఆమె తన జీవితాంతం కూడా ఇక్కడ సేవలు అందించారు. ఆ సేవలందరికీ కలసపాండ్ల తరఫున, ఈ పాఠశాల తరఫున మా కృతజ్ఞతలు. అలానే మేడం గారు ఆయుర ఆరోగ్యాలతో తన సరి జీవితం గడపాలని కోరుకుంటూ ఈ పాఠశాల తరఫు నుంచి హెచ్ఎంగా నేను చెప్తున్నాను. కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి పరుచూరి లక్ష్మీకుమారి గారు రికార్డ్ అసిస్టెంట్గా ఇక్కడ పనిచేసి వారు దశాబ్దాల కాలంగా ఈ పాఠశాలకి అమూల్యమైన సేవలు అందిస్తూ వచ్చారు. వారి వల్ల రిటైర్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల సహ ఉద్యోగస్తులు, అలాగే పాఠశాల పాలకవర్గము. తెనాలి రెవెన్యూ డివిజనల్ పరిధిలో గల గ్రామ రెవెన్యూ సహాయకులకు వాచ్మెన్ ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా ఆర్డీఓ శ్రీనివాసరావుకు గ్రీవెన్స్ లో కలిసి అర్జీని సమర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ, చదువుకొని అర్హత కలిగి ఉన్న మేము ఎన్నో సంవత్సరాలుగా గ్రామ రెవెన్యూ సహాయకులుగానే పనిచేస్తున్నామని, అందుకే అర్హత కలిగిన వారిని వాచ్మెన్లుగా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో తోట వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, భూషణం, శ్రీను, బర్నేబాబు, శ్రీనివాసరావులు ఉన్నారు. నా పేరు తోట వెంకటేశ్వరరావు. నేను ఈఆర్ఏ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మాకు తెనాలి డివిజన్లో గల 18 మండలాల్లో విఆర్ఏ నుంచి అటెండర్కి కానీ, వాచ్మెన్కి కానీ, డ్రైవర్ కానీ ఈ విధమైన పనులన్నీ మేమే చేస్తున్నాము. మాలో అర్హత కలిగిన వాళ్ళకి ప్రభుత్వ జీవోలకు లోబడి ఈఆర్ఏల్ని అటెండర్లుగా, వాచ్మెన్లుగా, డ్రైవర్లుగా ఇవ్వమని మన రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ గారిని ఇంతకుముందు కోరి ఉన్నాము. ఆయన చేస్తానులే చేస్తానులే అని జాప్యం చేసి అతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి ఉన్నారు. తమరు మళ్ళీ కొత్తగా వచ్చిన ఆర్డీఓ గారిని కలిసి ఈరోజు ఒక మెమోరాండం ఇచ్చి అడిగాము. అడిగితే నేను త్వరలోనే మీ సమస్య పరిష్కరించి మీకు ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ ప్రభుత్వ జీవోలు లోబడి చేస్తానని చెప్పి మాకు ఆర్డీఓ గారు చూస్తాను చేస్తానులేనని చెప్పి ఒక మాట చెప్పి ఉన్నాడు. ప్రత్యేక హోదా, విభజన హామీల మొండి చేయిపై మేధావుల మౌనం, సమాజానికి శాపం అన్న అంశంపై మేధామదనం జరిగింది. గార్డెన్స్ కమ్మచన వసతి గృహంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాల మేధావులు హాజరయ్యారు. విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్కు హోదా దక్కే వరకు కేంద్రంపై పోరాడదామని ఆంధ్ర మేధావుల ఫోరం చైర్మన్ చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. హోదాకు, విభజన హామీల అమలుకు మోకాలడ్డే మోదీని 5 కోట్ల తెలుగు ప్రజలు క్షమించరని హెచ్చరించారు. కేంద్రం మెడలు వంచేందుకు విద్యార్థులు, యువతతో పాటు అన్ని పక్షాలు ఐక్యంగా ముందుకు వచ్చి పోరాటంలో భాగస్వాములు కావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం 4 ఏళ్ల నుంచి తాము పోరాడుతుంటే ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం అందరూ ఉద్యమం అంటున్నారని సినీ హీరో శివాజీ అన్నారు. తమలో తాము కొట్లాడుకోవడం మాని అన్ని పక్షాల నేతలు కేంద్రంపై పోరుకు శ్రీకారం చుట్టాలని శివాజీ సూచించారు. ఎక్కడికి పోయినా సరే ప్రతి దాన్ని ఒక ఇష్యూ చేయటం, ఆ ఇష్యూని లాగటం, దాంట్లో నిజముందో లేదని తెలియక, చదువుకొని వాళ్ళు పనిచేసుకోవటానికి పోయిన వాళ్ళు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక, చివరికి ఆ ఎవడొస్తే ఏందిలే, ఎవడొకటి చేతిలో 2000 పెడతాడు వేసి పడేస్తాను, అంతవరకు ఇంటికి 4 ఓట్లుంటే 4 2 8000 ఈ నాకు సారీ వీళ్ళు ఎట్లాగో చేసేదిలే చచ్చేదిలే, కనీసం వచ్చింది ఇంతవరకు 8000 10000 అని సర్దుకుని పోయే పరిస్థితి తీసుకొచ్చారు. దీనివల్ల సమాజానికి చెడే తప్పితే మంచి ఎప్పుడు జరగదండి. ఈ రోజున మన రాష్ట్రానికి తిరుపతి ప్రాంతంలో యాపిల్ పరిశ్రమ కన్ఫామ్ అయిపోయింది. కన్ఫామ్ అయిపోయిన పరిశ్రమని మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రిని కలవటానికి వెళితే యాపిల్ ప్రతినిధులు అది తీసుకెళ్లి మహారాష్ట్రలో పెట్టారు. ఏం పాపం చేసింది ఆంధ్రప్రదేశ్? ముఖ్యమంత్రి బలపాలు కట్టుకుని తిరిగి ఏదో తెచ్చుకున్నాడు తంటాలు పడి, దాన్ని తీసుకెళ్లిపోయారు. ప్రత్యేక హోదా కోసం కమిటైన మనమంతా యావత్ రాష్ట్ర ప్రజలను మేల్కొలిపి హోదా సాధన కోసం పయనిద్దామని ధార్మిక మండలి అధ్యక్షురాలు సత్యవాణి పిలుపునిచ్చారు. మేధావులైనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు ప్రజలలోకి వెళ్ళండి, జరుగుతున్న విషయాలను వాళ్ళ మేలుకొలపండి, రెచ్చగొట్టవద్దు ప్రజలని, మేలుకొలపండి. సూర్యుడు ఉదయిస్తూ రెచ్చగొడుతున్నాడా, మనల్ని మేలుకొలుపుతున్నాడా? సూర్యుడు ఉదయిస్తూ తన వెచ్చని కిరణాలతో మనల్ని మేలుకొలుపుతున్నాడు. సమాజాన్ని మేలుకొల్పవలసిన బాధ్యత మేధావులది, చదువుకున్న వాళ్ళది. ఒక్క విషయం, నేను ఊబర్లో వస్తున్నాను ఒకసారి హైదరాబాద్లో, బైఫర్కేషన్ జరుగుతున్న సమయం అది. ఒక డ్రైవర్ నా ముందు పక్కన కూర్చొని అన్నాడు, అమ్మా ఖండ చక్కెర మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో పోసి తప్పు చేశారమ్మా అన్నాడు. నేను ఆశ్చర్యం, ఏమిటబ్బాయి మళ్ళీ చెప్పన్నాడు. ఖండ చక్కెరంతా తెచ్చి హైదరాబాద్లో పోశారు, ఇదే ఖండ చక్కెరని అక్కడక్కడ పోసి ఉంటే రాష్ట్రంలో గండు చీమలు లాంటి మాలాంటి వాళ్ళు, చలిచీమలు, నల్లచీమలు
ఎర్రజీవులు అందరం తినేవాళ్ళం కదమ్మా అన్నాడు. ఆహా, అతనా మేధావి, మనమా మేధావులం? హైదరాబాదులోనే చక్కెరంతా తెచ్చి పోస్తే ఏమైంది, ఎవరు తిన్నారు? ఆదివారం మిర్చియార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, సుఖవాసి శ్రీనివాసరావు ఆదరణ మేధోమదన సదస్సు జరిగింది. నన్నయ్య యూనివర్సిటీ విసి విక్టర్, ప్రొఫెసర్ మస్తాన్వలి, ప్రొఫెసర్ విశ్వనాథం, ప్రొఫెసర్ శామ్యూల్, లక్ష్మణరావు, మోహన్రావు తదితర మేధావులతో కలిసి అతిథులు పాల్గొన్నారు. హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన సుధాకర్ యాదవ్కు నివాళులర్పించారు. అనంతరం సదస్సు ముగింపులో హోదా సాధన ఉద్యమ ప్రతిజ్ఞ గావించారు. ఐకమత్యంగా ముందుకు సాగుతామని, ముందుకు సాగుతామని, విస్తృత సమాజ శ్రేయస్సే, విస్తృత సమాజ శ్రేయస్సే అంతిమ లక్ష్యంగా, అంతిమ లక్ష్యంగా నవ్యాంధ్రప్రదేశ్, అఖిలాంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం జరిగే ఈ బృహత్తర పవిత్ర మహాయజ్ఞంలో నేను సైతం పాలు పంచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజ్వలిత సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ శ్రమ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏఎస్ఎన్ కళాశాలల చైర్మన్ అన్నావతుని శివకుమార్. ఒకవైపు ప్రభుత్వ కార్యాలయాలు, మరోవైపు న్యాయస్థానాలు, ఎన్ని ఉన్నా సమగ్ర మంచినీటి పథకం పైపుల లీకేజీలు అరికట్టేవారు మాత్రం లేరు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. ఇప్పటికైనా పట్టించుకోండి మహాప్రభు అంటున్న ప్రజలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.